టిఎన్ఐ లైవ్ మెట్రో టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎన్ఆర్ఐ వార్తల ప్రత్యేక బులెటిన్ కు స్వాగతం. సెయింట్ లూయిస్ నగరంలో మే నెలాఖరులో నిర్వహించనున్న తానా 21వ మహాసభల నిర్వహణ నిధుల సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం వర్జీనియాలో సితారా సమావేశ మందిరంలో తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు వేమన సతీష్ నేతృత్వంలో నరేన్ కొడాలి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి తానా అధ్యక్షుడు డాక్టర్ జంపాల చౌదరి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ 40 ఏళ్లు పూర్తి చేసుకున్న తానా ఈ ఏడాది సెయింట్ లూయిస్ లో నిర్వహిస్తున్న 21వ ద్వైవార్షిక మహాసభల ద్వారా మరోసారి తన విస్తృతిని పునఃపరిచయం చేసుకోబోతుందని తెలిపారు. ఎల్లలు లేని తెలుగు ఎప్పటికీ వెలుగు నినాదంతో నిర్వహిస్తున్న ఈ వేడుకలకు అమెరికా వ్యాప్తంగా ప్రవాసులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు. వేమన సతీష్ సమన్వయంలో నిర్వహించిన విరాళ సేకరణ కార్యక్రమంలో ప్రవాసాంధ్ర ప్రముఖుడు గుంటూరు జిల్లా పుల్లడిగుంటకు చెందిన ఉప్పుటూరి రామ్ చౌదరి 25,000 డాలర్లు అందించారు. రవి మందలపు 12,500 డాలర్లు, గౌతమ్ అమీర్నేని 10,000 డాలర్లు అందించగా మొత్తం 116,000 డాలర్లు అందినట్లు నిర్వాహకులు తెలిపారు. అత్యధిక విరాళం అందించిన గౌతమ్ అమీర్నేనిని, రవి మందలపు, రామ్ చౌదరిలను జంపాల తదితరులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగు ప్రముఖులు డాక్టర్ ఎడ్ల హేమప్రసాద్, పొట్లూరి రవి, ప్రదీప్ గౌర్నేని, మన్నే సత్యనారాయణ, కిషోర్ దంగేటి, కోయ రమాకాంత్, జక్కంపూడి రాము, బత్తినేని సోదరులు జయశేఖర్ తాళ్లూరి, ధ్రువ చౌదరి, ధనా చిగురుపాటి, మేఘా రఘు, కోయా హరీష్, కిరణ్ దుగ్గిరాల, నలజాల నాగరాజు, కొల్లా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సౌత్ ఆఫ్రికా తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవం 1వ తేదీ అంగరంగ వైభవంగా జరపనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ వేడుక 1వ తేదీ శనివారం సాగేవుడ్ స్కూల్, సాగేవుడ్ అవెన్యూ, మిడ్రాండ్లో జరుగుతుందని తెలిపారు. ఈ వేడుకల్లో పంచాంగ శ్రవణం, చిల్డ్రన్స్ ప్రోగ్రామ్స్, సాంగ్స్, డాన్స్, లక్కీ డ్రా, కామెడీ స్కిట్స్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. కాలిఫోర్నియా తెలుగు సమితి ఆధ్వర్యంలో శ్రీ హేమలాంబ నామ సంవత్సర ఉగాది ఉత్సవం 1వ తేదీన జరుగుతున్నదని నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుక 1వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు రుసెల్స్ రంచ్ ఎలిమెంటరీ స్కూల్, 375 డ్రై క్రీక్ రోడ్లో జరుపుతున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సాక్రమెంటో తెలుగు వారందరూ పెద్ద ఎత్తున హాజరు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. గ్రేటర్ ఇండియానా పోలిన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు 1వ తేదీన ఘనంగా నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ వేడుకలు నోబ్లెస్ వెల్లే హైస్కూల్ ఆడిటోరియంలో మధ్యాహ్నం 3 గంటల నుండి 10 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో టాలీవుడ్ సింగర్స్తో మ్యూజికల్ ఈవెంట్స్తో పాటు ఎంటర్టైనింగ్ కల్చరల్ ప్రోగ్రామ్స్, లోకల్ టాలెంట్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
సిలికానాంధ్ర శ్రీ హేమలంబ నామ సంవత్సర ఉగాది వేడుకలు కాలిఫోర్నియా హనిమిరెడ్డి భవనంలో ఏప్రిల్ 1వ తేదీన ఘనంగా జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వేడుకల్లో భాగంగా పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం ఉంటుందన్నారు. ఈ ఉత్సవం ఏప్రిల్ 1వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8:30 వరకు జరుగుతుందని వెల్లడించారు. వయలిన్ వాసుదేవన్, ఫ్లూట్ ఫణి, నాదామృత వర్షిణి, శ్రీ వేణుగాన వాయులీన స్వర ఝరి ఆహుతులను ఆకట్టుకుంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. మిన్నసోటా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 15వ తేదీన హేమలంబి నామ సంవత్సర ఉగాది సంబరాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ సంబరాలు అమెరికాలో 7001 హ్యారియట్ అవే రిచ్ఫీల్డ్ ఎమెన్లో ఏప్రిల్ 15వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ జన్మభూమి ఆధ్వర్యంలో విద్యార్థులతో ప్రవాసుల ముచ్చట్లు కార్యక్రమం ఏప్రిల్ 3వ తేదీ, ఏప్రిల్ 10వ తేదీ, ఏప్రిల్ 17వ తేదీలలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాల కొరకు info@apjanmabhoomi.org సైట్ను సందర్శించగలరని నిర్వాహకులు పేర్కొన్నారు. సౌత్ ఆస్ట్రేలియా తెలుగు సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటైంది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఎస్ఏ ఎగ్జిక్యూటివ్ 2017-2019 ప్రెసిడెంట్గా సీలం సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్గా అనంతల బిందు, సెక్రటరీగా పాతూరి శివాజీ గణేష్, ట్రెజరర్గా కన్నెకంటి ప్రమోద్ కుమార్, పిఆర్ఓగా డాక్టర్ తలారి సుధీర్, ఈవెంట్ కోఆర్డినేటర్గా కొండవీటి నవీన్ కుమార్, వెబ్ మాస్టర్గా రాయరపు శ్రావణ్, కల్చరల్ సెక్రటరీగా రాచ నరేష్, కల్చరల్ ఉమెన్ కోఆర్డినేటర్గా వాసవి శ్రీరామ్, మీడియా ఉమెన్ కోఆర్డినేటర్గా బత్తుల అర్చనారెడ్డి, స్పోర్ట్స్ అండ్ యూత్ కోఆర్డినేటర్గా సోమరావుతు శ్రీరామ్, యూత్ కోఆర్డినేటర్గా గంజి అరుణ్ సాయిలు నూతన కార్యవర్గంగా ఎన్నికయ్యారు. ఇవి బులెటిన్ విశేషాలు.